ప్రశాంతంగా ఉన్న మట్టింట్లో నిలబడిన అత్తగారు శారద ఇంట్లో గోడకున్న వాచ్ని చూస్తుంది. సమయం 11 దాటింది. శారద సంతోషపడుతూ, అమ్మయ్యా, టైము 11 దాటింది. కూలి పని కోసం అడ్డా మీదకెళ్ళిన కొడుకు రమేషు ఎంతకు ఇంటికి తిరిగి రాలేదంటే కూలి పని దొరికే ఉంటది. ఇక మా ఆయన పొట్టి ప్రసాదు పంచర్ షాప్ తెరిచి కూర్చొని ఉంటాడు. ఇప్పుడప్పుడే రాడు. ఇక కాళ్ళు అనామేక కూరగాయల కొట్టు దగ్గర కూర్చొని కూరగాయలు అమ్ముతా ఉంటది. ఇప్పుడప్పుడు ఎవరో రారు, అందుకనే నేను పని మొదలు పెట్టాలి అని వంటగదిలోకి వస్తుంది. మిక్సీ డబ్బా తెరిచి అందులో ఉన్న చిన్నపాటి వేయింగ్ మిషన్ని బయటకు తీసి వంటబండ మీద పెడుతుంది. ఆ డబ్బాలో నుంచి చిన్న చిన్న కవర్లు తీసి ఇంట్లో ఉన్న పప్పుల డబ్బాలు తెరుస్తుంది. ఒక్కొక్క పప్పుని 150 గ్రాముల చొప్పున వెయిట్ చేస్తూ మూట కట్టి పక్కన పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత పంచదార కనిపిస్తుంది, అలాగే టీ పొడి కనబడుతుంది. అలా ఇంట్లో ఉన్న అన్ని రకాల సరుకుల్ని మూటలు కడుతూ ఉంటుంది. ఏంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని ఇందుకే అంటారనుకుంటా. నేను ఎప్పటినుంచో ఈ ఇంట్లో చిల్లర దొంగతనాలు చేస్తున్నా. ఆయన కోడలు నన్ను పట్టుకోలేదు. అసలు నా మీద కోడలకి ఎట్టాంటి అనుమానం రాలేదు అని అనుకుంటూ వెయింగ్ మిషన్ని, కవర్స్ ప్యాకెట్ని మళ్ళీ మిక్సర్ డబ్బాలో పెట్టేస్తుంది. అనుమానం రాకుండా ప్యాకింగ్ చేసేస్తుంది శారద. జాగ్రత్తగా పెట్టి, ఎంత జాగ్రత్త పడతంటే ఇక కోడలకి ఎందుకు అనుమానం వస్తుంది, ఎట్టాంటి సందేహమైనా ఎందుకు కలుగుతుంది అని శారద అనుకుంటూ ప్యాకింగ్ చేసిన సరుకుల కవర్లని ఒక సంచిలో వేసుకుంటుంది. ఇక ఆ సంచిని తీసుకుంటుంది, ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది శారద. మరోపక్క జనాలు బాగా తిరిగే ఒక సెంటర్ పాయింట్లో పేద కోడలు అనామిక కూరగాయల కొట్టు పెడుతూ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటుంది. కూరగాయలు తీసుకోవడానికి వచ్చిన అపర్ణతో మాట్లాడుతూ అనామిక ఇలా అంటుంది, తీసుకో అపర్ణక్క, కూరగాయలన్నీ తాజా తాజాగా ఉన్నాయి. అందులో రోజు వస్తుంటావు కదా, 2 రూపాయలు తక్కువకే ఇస్తాన్లే. నీ అభిమానం గురించి నాకు తెలుసు కదా అనామిక, తీసుకుంటాను. నేను చూడ్డం కంటే నీ కూరగాయలు బాగా తెలుసు కదా. బెండకాయ కిలో, టొమాటో కిలో, ఉల్లిపాయల కిలో, క్యారెట్ ఏం 1/2 కిలో చొప్పున ఇవ్వనామిక అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ అపర్ణ చెప్పిన కూరగాయలన్నీ తూకం చేసి కవర్లో వేసి ఇస్తుంది. మొత్తం ఎంతైంది అనామిక? మొత్తం కలిసి 105 రూపాయలు అయిందక్క. నీకోసమని 5 రూపాయలు తగ్గిస్తాను, 100 రూపాయలు ఇవ్వక్క చాలు అని అనామిక చెప్తుంది. అపర్ణ ఆ డబ్బులు ఇస్తుంది. అనామిక ఆ డబ్బుల్ని తీసుకుని కూరగాయల కవర్ని ఇస్తుంది. అపర్ణ కవర్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిన్నటికంటే ఈరోజు కొంచెం ఎక్కువగానే కూరగాయలు అమ్ముడుపోయాయి. 4 డబ్బులు ఎక్కువే వచ్చాయి. ఇలాగే కూరగాయలు అమ్ముడుపోతుంటే పిల్లల ఫీజులు కట్టడం తేలికవుతుంది అని అనుకుంటూ ఉండగా తను ఇంట్లో చిల్లర దొంగతనం చేసిన సరుకుల సంచిని తీసుకుని దొంగ అత్తగారు శారద కోడలి కూరగాయల కొట్టు దగ్గరికి వచ్చింది. ఏమిటత్తయ్య ఇలా వచ్చారు? ఇంటికెళ్ళి ఇంత తినేసిరా కోళ్ళ, అప్పటి వరకు ఈ కొట్టు నేను చూసుకుంటానులే. మీకెందుకులే అత్తయ్య, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా, వెళ్ళండి. అవునత్తయ్య, 2 రోజులకొకసారి ఇలా సంచి పట్టుకుని వెళ్తూ ఉంటారు, ఇంతకి ఎక్కడికి వెళ్తూ ఉంటారు అని అనామిక అడగగానే శారద తనలో తాను ఇలా అనుకుంటుంది, వామో, కోడలకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చెయ్యాలి, లేదంటే ఈ సంచి గురించి పదే పదే అడుగుతుంది, ఏదో ఒకటి చెప్పేయాలి అని అనుకుని పైకి మాత్రం కోడలు అనామికతో, కోళ్ళ, నా సంచి గురించి పక్కన పెట్టు. ఎప్పుడో పొద్దున్నే ఇంటి పని, వంట పని చకచకా చేసుకొని ఇదిగో ఈ కూరగాయల కొట్టు దగ్గరకు వస్తావు. ఏమి తినకుండా ఇప్పటి వరకు కూరగాయలు అమ్ముతా ఉంటావు. తప్పదు కదా అత్తయ్య, ఆయన చేసే కూలి పనికొచ్చే డబ్బులు, మావే చేసే పంచర్ షాప్ ద్వారా వచ్చే డబ్బులన్నిటికీ ఈ కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బులు తోడైతేనే కదా ఇల్లు ఈ మాత్రం గడుస్తుంది. లేదా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అత్తయ్య. అదంతా నాకు తెలుసుకోవాలా, నువ్వెళ్ళి ఏమైనా తినేసిరాపో అని చెప్పి శారద బలవంతంగా అనామికాని కూరగాయల కొట్టు నుంచి ఇంటికి పంపిస్తుంది. అలా అనామిక వెళ్ళిపోగానే, నువ్వెక్కడుంటే నా దొంగ వ్యాపారం ఎలా సాగుతుంది కోడలా అని అనుకుంటూ అన్నీ కూరగాయల్ని 1/2 కిలో 1/2 కిలో చొప్పున తూకం వేసి తాను తెచ్చుకున్న కవర్లో వేసుకుంటుంది. ఓ అరగంట తర్వాత అనామిక కూరగాయల కొట్టు దగ్గరికి తిరిగి వస్తుంది. శారద ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి సంచి తీసుకుని వెళ్ళిపోతుంది. అలా అత్తగారు శారద
పేద కోడలు అనామికకి తెలియకుండా ఇంట్లో నుంచి దొంగతనంగా అన్ని సరుకులు కూరగాయల కొట్లో నుంచి కూరగాయలు ఎత్తుకెళ్తూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున కిచెన్లోని స్టవ్ దగ్గర నిలబడిన పేద కోడలు అనామిక పాలు పొంగిపోతున్నా పట్టించుకోకుండా దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడే రమేష్ కిచెన్లోకి వస్తాడు. పొంగుతున్న పాలని చూసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కోపంగా, అనామిక పాలు పొంగుతుంటే చూడకుండా అంతగా ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు అని అనగానే అనామిక ఆలోచన నుంచి తేరుకుంటుంది. తన దగ్గర భర్త రమేష్ని చూస్తుంది. మళ్ళీ ఏమీ తెలియనట్టుగా, ఏమైందండి, ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నారు? ఏమైందా, ఇదిగో ఈ పాలు చూడు, కోపం ఎందుకొచ్చిందో నీకే తెలుస్తుంది అంటూ కింద పొంగిన పాల వైపు చూపిస్తాడు రమేష్. అప్పుడే ఇంటి దొంగ అత్తగారు శారద కిచెన్ గుమ్మం దగ్గరకొచ్చి అక్కడే నిలబడి లోపలికి చూస్తూ ఉంటుంది. నెల నెలా పాల బిల్లు ఎందుకు పెరుగుతుందా అనుకున్నాను, ఎందుకన్నమాట, ఇన్నిన్ని పాలు నేలపాలు చేస్తూ పావు లీటర్ పాలు సరిపోవటం లేదని హాఫ్ లీటర్ పాలు కావాలని తీసుకుంటున్నావు, ఎందుకేనా అని రమేష్ గట్టిగా అడుగుతాడు. అనామిక ఏదో సమాధానం చెప్పాలని అనుకుంటూ ఉండగా మామగారు ప్రసాదు గుమ్మం దగ్గర ఉన్న శారదా దగ్గరికి వస్తారు. ఏవో శారదా, దొంగ కోళ్ళు బట్టేదానిలా ఎక్కడ నిలబడేం చేస్తున్నావు? అబ్బా ఎందుకండి, ఎప్పుడు నన్ను చూసి దొంగ అంటారు? అదేంటో శారదా, అనామిక కోడలుగా వచ్చినప్పటి నుంచి నిన్ను చూసినప్పుడల్లా నాకెందుకో దొంగలాగే కనబడుతున్నావు. ఏంటి, నేను మీ కంటికి దొంగలా కనబడుతున్నానా? ఆయన నా ఇంట్లో నేను దొంగతనం చేస్తానా? గుమ్మడికాయల దొంగ నువ్వుగానప్పుడు నీకెందుకంట అంత భయం? ఇది మరీ బాగుంది, నాకెందుకు భయము? అయినా మీరేంటి పంచర్ షాప్కి వెళ్లకుండా ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు? వెళ్లాలని పంచర్ వేయడానికి కావలసిన సామాన్లున్న పెట్టు కోసం వెళ్ళాను శారదా. ఆ పెట్టుంది గాని అందులో సామాన్లు లేవు. కోళ్ళేమైనా తీసుంటుందేమో, ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టిందేమో కనుక్కుందామని ఇట్ట వచ్చాను. ఇప్పుడు ఎల్ల బాకండి, లోపల కొడుకు కోళ్ళ మాట్లాడుకుంటున్నారు అని శారద కిచెన్లోకి చూస్తుంది. ప్రసాద్ కూడా మౌనంగా కిచెన్లోకి చూస్తాడు. కిచెన్లో అనామిక కింద పొంగిన పాల వైపు చూస్తుంది. ఏంటనామిక ఇది? అయ్యో సారీ అండి, ఏదో ఆలోచిస్తూ ఉండగా చూసుకోలేకపోయాను. కిచెన్లోనే ఉండి పొంగుతున్న పాలను కూడా పట్టించుకోకుండా అంతలా ఆలోచన దేని గురించి చేస్తున్నావు నువ్వు? ఇంటి సరుకులన్నీ మాయమైపోతున్నాయండి, ఎలా అన్నది ఏంటో అర్థం కావడం లేదు. ఒకప్పుడు కిరాణా సరుకులు తీసుకుని వస్తే నెల మొత్తం సరిపోయేవి, ఇప్పుడు కూడా అంతే తీసుకొస్తున్నాను కానీ రెండుసార్లు తీసుకుని రావాల్సి వస్తుంది. అదేంటి, కిరాణా సరుకుల్ని ఇల్లు తినేస్తుందా ఏంటి? పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద ఊపిరి పీల్చుకుని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున అనామిక దగ్గరికి అపర్ణ వస్తుంది. అనామిక, మీ అత్తయ్య చిల్లర కొట్టు కెట్టయ్యకి ఇంటి సరుకులు కూరగాయలు అమ్మడం నేను చూశాను అని అపర్ణ చెప్పగానే అనామికకి అప్పటి నుంచి శారద మీద అనుమానం మొదలవుతుంది. ఒకరోజున అనామిక కిచెన్లో ఉండగా, అత్తయ్య మీ దొంగతనంతో మీకే బుద్ధొచ్చేలా చేస్తాను, చూస్తూ ఉండండి అని ఉప్పులో ఎర్రటి రంగు కలిపి కారం డబ్బాలో వేస్తుంది, పసుపు రంగు కలిపి పసుపు డబ్బాలో వేస్తుంది, ముగ్గు కలిపి షుగర్ డబ్బాలో వేస్తుంది. ఈ విషయం తెలియక శారద వాటిని దొంగతనంగా కవర్లోకి తీసుకుని కిట్టయ్య దగ్గరికి తీసుకెళ్తుంది. ఎప్పటిలాగానే కిట్టయ్య ఆ రోజు కూడా శారద తీసుకొచ్చిన సరుకులన్నీ చెక్ చేసుకున్నాడు. అంతా ఉప్పు అని తెలిసిపోతుంది. దాంతో కిట్టయ్య శారదను తిడుతూ ఉంటాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి, అట నోరు పారేసుకోబాకండి అని అంటూ ఉండగా అనామిక రమేష్ ప్రసాదు కిట్టయ్య కొట్టు దగ్గరికి వస్తారు. కిట్టయ్య ద్వారా ఇన్ని రోజుల పాటు శారద చేసిన నిర్వాకం తెలుసుకుంటారు. దాంతో శారద సిగ్గుతో అనామిక రమేష్ ప్రసాదుల ముందు తలదించుకుంటుంది. ఏంటి శారద, నువ్వు మనింట్లోనే మాకు తెలియకుండా కనీసం మాకెవరికి అనుమానం కూడా రాకుండా ఇట్లాంటి దొంగతనం చేశావంటే నువ్వు నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. అవునమ్మా, నీకు నిజంగానే మనసారా అభినందనలు చెప్పాలి. అవునత్తయ్య, మీరు చాలా గ్రేటు, మీరంతా నన్ను మెచ్చుకుంటున్నారో తిట్టుకుంటున్నారో తెలుసుకోలేనంత అమాయకురాలేం కాదు. అప్పుడు మరి చేసిన తప్పు కూడా నువ్వు తెలుసుకోవాలి కదా, ఒప్పుకోవాలి కదా అని చెబుతుంటే సిగ్గుతో శారద, నన్ను క్షమించుకోళ్ళా, ఇక నుండి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా బుద్ధిగా ఉంటాను అని అంతమందిలో నిలదీసేసరికి శారద తన తప్పుని తెలుసుకుంటుంది.
అప్పటి శారద ఇంట్లో ఎలాంటి దొంగతనాలు చేయకుండా బుద్ధిగా ఉంటుంది. ఈ విధంగా తన దొంగతనాలు మానివేయటంతో ఆ కుటుంబమంతా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. గుడి ఆవరణలో ప్రశాంతంగా కూర్చుని ఉన్న శారద దగ్గరికి చాయ్కొట్టు సావిత్రి వచ్చింది. అమ్మగారు బాగున్నారా? బాగున్నాను సావిత్రి, నువ్వెలాగున్నావు? నీ చాయ్ కొట్టు బాగానే సాగుతుందా? మీ కోళ్ళ నామిక దయవల్ల బాగానే నడుస్తుందమ్మా. మధ్యలో నా కోడలు ఏం చేసింది సావిత్రి? అమ్మమ్మ అట్ట అనకండి అమ్మగారు, ప్రతి అరగంటకి నా చాయ్ కొట్టు దగ్గరకు వచ్చి చాయ్ తాగుతుంది అని చెప్పగానే శారద ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి సావిత్రి నువ్వు చెప్పేది? ప్రతి అరగంటకి నా కోడలు నీ చాయ్ కొట్టు దగ్గరికి రావడం ఏమిటి? అసలేం జరుగుతుంది అని అడగగానే సావిత్రి శారద వైపు అయోమయంగా చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. అయ్యో, ఇప్పుడు ఎలాగా? తన కోడలు అనామిక చాయ్ పిచ్చి కోళ్ళని ఈ అమ్మగారికి తెలియదనుకుంటాను. ఇప్పుడు నేను చెప్పేశాను, ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా శారద కొంచెం కోపంగా, చెప్పు సావిత్రి, నా కోడలు ప్రతి అరగంటకి నీ చాయ్ కొట్టు దగ్గరకు వచ్చి చాయ్ తాగుతుందా? చెప్పు సావిత్రి, నా కోడలు అనామిక చాయ్ పిచ్చుకోళ్ళ అని అడుగుతూ ఉంటే సావిత్రి అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటుంది. నాకేమీ తెలీదు అమ్మగారు, నన్ను వదిలిపెట్టండి, మీరు నేను అసలు కలవలేదు అని చెప్పి అక్కడి నుంచి సావిత్రి భయంగా పారిపోతుంది. ఇక శారదకి కోపం వస్తుంది. ఆవేశంగా తన ఇంటి వైపు నడుస్తూ వెళ్తుంది. ఇక చాయ్ పిచ్చి కోడలు అనామిక సంతోషంగా కిచెన్లో నిలబడి చాయ్ తాగుతూ మురిసిపోతూ, అబ్బా, ఈ చాయ్లో ఏ మహత్తరం ఉందో తెలియదు, కానీ వేడి వేడి చాయ్ నాలుకకి తగలగానే నాలుక పరవశించిపోతుంది. గొంతు నుంచి అలా లోపలికి వెళ్ళగానే ఇలా మనసు మురిసిపోతుంది. ఏదో తెలియని వైబ్రేషన్తో ఒళ్ళంతా పులకరించిపోతుంది. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. కాళ్ళల్లో చేతుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది అని అనుకుంటూ సంతోషంగా చాయ్ తాగుతూ ఉంటుంది. అప్పుడే తన సెల్ఫోన్ మోగుతూ ఉంటుంది. అనామిక చూస్తుంది. అబ్బా, ఈ సావిత్రి డబ్బుల కోసమని పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? అత్తయ్య వచ్చాక ఏదో ఒకటి చెప్పి డబ్బులు తీసుకోవాలి, సావిత్రికి ఇచ్చేయాలి అని అనుకుంటూ సెల్ఫోన్ని పక్కన పెట్టేస్తుంది. ఇక చాయ్ తాగుతూ తన చాయ్ పిచ్చిని తగ్గించుకుంటుంది. ఒక చెట్టు దగ్గర సెల్ఫోన్ పట్టుకుని ఉన్న సావిత్రి కంగారు పడుతూ, అయ్యో, ఈ అనామిక అమ్మగారు నా ఫోన్ చూసి డబ్బుల కోసం చేస్తున్నానని అనుకుంటుంది కాబోలు. పాపం, ఆ ఒక చాయ్ పిచ్చి కోళ్ళని తన అత్తగారికి తెలిసిపోయిందని చెప్పాలనుకుంటుంటే నా ఫోన్ ఏమో కట్ చేస్తుంది. నాకు నేనుగా నా చాయ్ కొట్టుకి పెద్ద బొక్క పెట్టుకున్నట్టు అయింది ఇప్పుడు. దేవుడా, నువ్వే కాపాడాలి అని మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శారద సావిత్రమ్మని కలిసిన తర్వాత ఆవేశంగా ఇంటికి కాలింగ్ బెల్ నొక్కింది. కిచెన్లో చాయ్ తాగుతున్న చాయ్ పిచ్చి కోడలు అనామిక, గుడికి వెళ్ళిన అత్తయ్య ఇప్పుడెప్పుడే వచ్చే అవకాశం లేదు, బహుశా పొలం దగ్గరికి వెళ్ళిన మావే కాని ఆయన కాని వచ్చుంటారు, ముందుగా టిఫిన్ పెట్టకుండా చాయ్ తాగుతారేమో అడుగుతాను అని అనుకుంటూ చాయ్ తాగుతూనే గుమ్మం దగ్గరకొచ్చింది. తలుపు తీస్తుంది. కోపంగా తన వైపే చూస్తున్న అత్తగారు శారద కనిపించింది. అనామిక కంగారు పడిపోతుంది. అంతే, చేతిలో ఉన్న చాయ్ కప్పు జారి కింద పడి ముక్కలైపోతుంది. నువ్వు చాయ్ పిచ్చి కోడలవని నాకు తెలిసిపోయింది కోళ్ళ, పద కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి శారద అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళింది. అనామిక ఏమీ మాట్లాడకుండా శారద వెనకాలే వెళ్ళింది. ఇక సావిత్రి చాయ్ కొట్టు దగ్గరికి రమేష్ వచ్చాడు. సావిత్రికి డబ్బులిచ్చాడు. రమేష్ బాబు, నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది అని చెప్పగానే రమేష్ కంగారు పడిపోతూ, నీ చాయ్ కొట్టు దగ్గరికి అనామిక చాయ్ తాగుతుంటే మమ్మ చూసిందేంటి? లేదు బాబు, అసలు శారదమ్మ గారు ఇటువైపుకే రాలేదు, రారు కూడా. మరి నీ వల్ల జరిగిన తప్పేంటి సావిత్రి? అది నేను ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు. అబ్బా, సస్పెన్స్తో చెప్పకుండా అసలు ఏం జరిగిందో చెప్పు సావిత్రి. నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు శారదమ్మగారు కనబడ్డారు. నేను వెళ్ళి పలకరించి మాట మధ్యలో అనామిక అమ్మగారు చాయ్ని అరగంట చొప్పున తాగుతున్నారని చెప్పేశాను బాబు అని చెప్తూ బాధపడుతుంది సావిత్రి. రమేష్కి ఆ మాటలు వినగానే కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుని, మరేం పర్వాలేదులే సావిత్రి, ఈరోజు కాకపోయినా రేపైనా అనామిక చాయ్ పిచ్చి గురించి, అనామిక చాయ్ పిచ్చి కోడలని మా అమ్మకి తెలవాల్సిందేగా. సర్లే, నీకు రావాల్సిన డబ్బులు ఇచ్చేశాను,
అని చెప్పి రమేష్ అక్కడి నుంచి ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. అనామిక చాయ్ పిచ్చుకోడ్లని అమ్మకు తెలిసిపోయిందని అనామికకి ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుని రమేషు అనామికకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో శారద సోఫాలో కూర్చొని ఉంటుంది. అనామిక పక్కనే నిలబడి ఉంది. అప్పుడే సెల్ఫోన్ రింగ్ వినిపిస్తూ ఉంటుంది. తనలో తాను సావిత్రి ఫోన్ చేసుంటది అని అనుకుని పైకి అనామికకి వినిపించేలా, ఎల్లుకోళ్ళ ఇల్లు ఆ ఫోన్ తీసుకొచ్చి స్పీకర్ ఆన్ చేసి నా ముందు మాట్లాడు అని చెప్పగానే అనామిక అలా వెళ్ళి ఫోన్ తీసుకుని వస్తుంది. ఎవరకోళ్ళ? మీ అబ్బాయి అత్తయ్య. సరే స్పీకర్ ఆన్ చేసి నేను లేనట్టుగా నువ్వు మాట్లాడు అని చెప్పగానే అత్తగారు చెప్పినట్టే అనామిక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఫోన్ చేశారు? గుడి నుంచి అమ్మింటికి వచ్చిందా అనామిక? లేదండి. ఏమైంది? అత్తయ్య నాకేదైనా పని చెప్పారా? పని చెప్పడం కాదనామిక, ఇక నీ పని అవుట్. ఇప్పుడే చాయ్ కొట్టు సావిత్రిని కలిసి డబ్బులు ఇచ్చాను. తను గుళ్ళో అమ్మని కలిసి నువ్వు చాయ్ పిచ్చుకోడలివని చెప్పేసిందంట. కానీ నువ్వు అలా కనబడకుండా నడుచుకోనామిక. అమ్మ ఎంత అడిగినా నువ్వు ఒప్పుకోకు. నాకు నాన్నకు కూడా తెలియదని చెప్పు, సరేనా? అలాగే చెప్తాను, మీరు జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అనామిక. అయోమయంగా అత్తగారు శారద వైపు చూస్తూ ఉంటుంది. ఓహో, నువ్వొక చాయ్ పిచ్చి భార్యవని, నా కొడుకుకి చాయ్ పిచ్చి కోడలవని మీ మామయ్యకి తెలుసన్నమాట. అవునత్తయ్య, ఒక సండే రోజున ఇద్దరూ ఇంటి దగ్గరే ఉన్నారు. ఆ రోజు మీరు చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్లారు. నేను పదే పదే చాయ్ పెట్టుకుని తాగుతూ ఉండడమే కాకుండా ఆయన్ని మావయ్యని కూడా చాయ్ తాగుతారా అని అడిగాను. ఇంకా అందుకే నేను చాయ్ పిచ్చిదాన్నని ఆయనకి మామయ్యకి తెలిసిపోయింది. ప్రతి అరగంటకి చాయ్ తాగుతున్నావంటే నీకు చాయ్ పిచ్చి బాగా పెరిగింది. అవునత్తయ్య, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా, నేను నీ చాయ్ పిచ్చిని కొంచెం కొంచెం తగ్గిస్తాను కోడలా. నేను కూడా తగ్గించుకోవాలి అనుకుంటున్నాను అత్తయ్య. తప్పకుండా అనామిక, నేను కొన్ని చిట్కాలు చెప్తాను. నీకెప్పుడు చాయ్ తాగాలనిపిస్తే అప్పుడు నాకు చెప్పు, నేను నీకు చాయ్ పెట్టేస్తాను అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య, నా పిచ్చిని అర్థం చేసుకున్నారు. మీరింత బాగా అర్థం చేసుకుంటారని తెలుసుంటే ముందుగా మీకే చెప్పేదాన్ని. ఎక్కడ తిడతారోనని భయపడి ఇప్పటి వరకు మీకు ఏ విషయం చెప్పలేదు అత్తయ్య. ఇప్పుడు చెప్పావు కదా, నిన్ను నేను చూసుకుంటానులే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ పగిలిన కప్పుని క్లీన్ చేయి అని చెప్పగానే అనామిక తన మనసుని నిమ్మలం చేసుకుంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రమేషు ప్రసాదులు కలిసి శారదకి అనామిక చాయ్ పిచ్చుకోవాలని తెలిసిపోయిందని మాట్లాడుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటారు. కొన్ని రోజులు ఇలాగే గడుస్తాయి. చాయ్ పిచ్చి కోడలు అనామిక బెడ్ మీద కూర్చుని ఉంటుంది. చాయ్ తాగి అరగంట దాటింది. చాయ్ తాగాలని నాలుక తప్పించిపోతుంది. మనసు తహతహలాడుతుంది. ఇప్పుడు మళ్ళీ అత్తయ్యని చాయ్ ఇమ్మంటే తిడతది. ఇప్పుడేం చేయాలి? చాయ్ తాగాలని నా కోరిక ఎలా తీరుతుంది అని అనుకుంటున్న అనామిక దగ్గరికి అత్తగారు శారద వచ్చింది. కోడలా, చాయ్ తాగుతావా? తాగాలని ఉందత్తయ్య, కానీ తాగను. మిమ్మల్ని అప్పటినుంచి అడగాలని అనుకుంటున్నాను, కానీ అడగను. అడగాలి కోళ్ళ, నీకు చెప్పాను కదా నువ్వు ఎప్పుడు చాయ్ అడిగినా తీసుకొచ్చిస్తానని. అడిగిన వెంటనే ప్రేమగా తీసుకొచ్చిస్తుంది. నేను ఆనందంగా తాగుతాను. ఆ తర్వాత నెమ్మదిగా వచ్చి చాయ్ తాగావా కోడలా, షుగర్ అనుకుని సాల్ట్ వేశానని చెప్తారు. అప్పుడు నేను వాంతులు చేసుకోలేక బాత్రూమ్కి పరిగెత్తాలి. రెండు మూడు సార్లు అలా జరిగితే ప్రతిసారి జరుగుతుందా కోడలా? జరగదత్తయ్య, కానీ ఈ మధ్య కారం కూడా కలుస్తుంది, పసుపు కూడా చాయ్లో కలుస్తుంది, అప్పుడప్పుడు ముగ్గు పొడి కూడా కలుస్తుంది. అది కావాలనే కదా అత్తయ్య? లేదు కోళ్ళా, కావాలని నేనెందుకు కలుపుతాను చెప్పు. ఒకరోజున కూరలో కారం పొడేసేటప్పుడు చాయ్ అడిగావు, నేను మర్చిపోయి కారం పొడేసి తీసుకొచ్చాను. ఇంకో పూట పసుపు వేసేటప్పుడు చాయ్ అడిగావు, పసుపు వేసాను. ఇంకా ఇంకో రోజు ఉదయాన్నే బయట ముగ్గేస్తున్నాను, అత్తయ్య చాయ్ అని అడిగావు. నేను ఆత్రతగా వెళ్ళి ముగ్గేసి చాయ్ తీసుకొచ్చాను కోళ్ళా. నాకు మాత్రం ఒకటి బాగా అర్థమైంది అత్తయ్య. ఏమిటి కోళ్ళా అది? మీరు చెప్పిన మాట ప్రకారంగా నాకున్న చాయ్ పిచ్చిని తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నారని. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోను అత్తయ్య? మనవన్న గాని మనవరాలను గాని కానీ అప్పుడు రుణం తీర్చుకోకోళ్ళా అని చెప్పగానే అనామిక సిగ్గుపడుతూ చాయ్ విషయాన్ని ఆ క్షణం మర్చిపోతుంది. శారద సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాయ్ పిచ్చి కోడలు అనామిక చాయ్ తాగటం మానేసిందా లేదా అన్నది కామెంట్ రూపంలో చెప్పండి.
ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చాయ్ పిచ్చున్న మీ స్నేహితులతో కూడా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.